గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్ 2024. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 2024 కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, 2024 డాక్యుమెంట్ కాబట్టి సో దీన్ని జాగ్రత్తగా మీరు గమనించి తీరాలి. సో జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి మనకు మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. గాట్ ఇట్? సో గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేస్తుంది చూడండి, వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వ్యర్థ్యాల యొక్క నిర్వహణ పైన. సో వ్యర్థ్య పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క నిర్వహణ పైన ఇది ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటి ఒక రిపోర్ట్. సో ఇది ఎప్పటిది? 2024 కు సంబంధించినటువంటి రిపోర్ట్. మరి ఇది ఎప్పుడు రిలీజ్ కావడం జరిగింది అని గమనించినట్లయితే మనకు యునెప్ వాళ్ళకు సంబంధించి, యునెప్ దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్. సో యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ యొక్క ఆధ్వర్యం లోపల యుఎన్ఈఏ అనేటువంటి ఒక వింగ్ ఉంటుంది. దీని ఆధ్వర్యం లోపల ఏముంటుంది? యుఎన్ఈఏ, ఓకే, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ అసెంబ్లీ అని చెప్పేసి ఉంటాం, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ అసెంబ్లీ. సో ఈ యుఎన్ఈఏ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ విత్ రెస్పెక్ట్ టు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. సో పర్యావరణ పరమైనటువంటి సమస్యలకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక అంగంగా దేన్ని పరిగణించడం జరుగుతూ ఉంటుంది అంటే యుఎన్ఈఏ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? యుఎన్ఈఏ ఏంటి అంటే సో యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ అసెంబ్లీ. ఇది యునెప్ కింద పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్. మరి ఈ అసెంబ్లీ ఏంటి, మొత్తం ప్రపంచం లోపల ఉన్నటువంటి పర్యావరణ పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల నిర్ణయం తీసుకునేటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థగా, అత్యున్నతమైనటువంటి బాడీగా మనం ఈ యుఎన్ఈఏను ట్రీట్ చేయడం జరుగుతుంది, ఓకే. మరి ఈ యుఎన్ఈఏ లోపల 193 నేషన్స్ మెంబర్డ్ నేషన్స్ గా ఉన్నాయి. 193 దేశాలు ప్రస్తుతం సభ్య దేశాలుగా ఇందు లోపల ఉన్నాయి. అండ్ వీళ్ళు రీసెంట్ గా అంటే ఇప్పుడు 2024 ఫెబ్ 26 టు మార్చ్ 1, ఓకేనా, 2024 ఫెబ్ 26 టు మార్చ్ 1 మధ్య లోపల వీళ్ళు 6వ అసెంబ్లీని పెట్టారు. దాన్ని ఏమంటారు అంటే యుఎన్ఈఏ 6th అని చెప్పేసి ఉంటారు, యుఎన్ఈఏ 6 అని చెప్పేసి ఉంటాం, 6వ అసెంబ్లీ. మరి ఈ 6వ అసెంబ్లీ 26 నుంచి 1 వరకు జరిగింది కదా. ఈ జరుగుతున్న క్రమం లోపల 28th ఫిబ్రవరి ఫెబ్ 28 రోజున సో దిస్ డాక్యుమెంట్ దట్ ఈస్ వాట్ యు నో, దీని షార్ట్ ఫామ్ లోపల మనం ఏమంటాం అంటే GWMO అని చెప్పేసి ఉంటాం, ఓకేనా. సో GWMO ఏదైతే ఉందో, ఓకేనా, సో GWMO ను రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు? ఫెబ్ 28, 2024. ఎవరు రిలీజ్ చేశారు మరి అంటే 2 ఆర్గనైజేషన్స్. ఇక్కడ ఎవరిది అసెంబ్లీ? ఇది యుఎన్ఈఏకి సంబంధించినప్పటి అసెంబ్లీ. యుఎన్ఈఏ ఈజ్ ఎ వింగ్ ఆర్ బాడీ అండర్ యునెప్. కాబట్టి ఈ రిపోర్ట్ ను 2 ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేశాయి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఒకటి యునెప్, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్. రెండవది ఏంటి అంటే ఐస్వాప్ అని చెప్పేసి, ఐస్వా, ఓకేనా. సో ఐస్వా అని చెప్పేసి, ఐస్వా అంటే అర్థం ఏంటి అంటే సో ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్. సో ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, దీస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రోటర్డామ్ ఆఫ్ నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్ లోపల ఉన్నటువంటి రోటర్డామ్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, రోటర్డామ్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ అ టౌన్ ఇన్ నెదర్లాండ్స్. మరి ఇక్కడ ఈ ఐజ్వా అనేది ఏర్పాటు కావడం జరిగింది, ఓకేనా. 1970 లోపల దీన్ని ఏర్పాటు చేశారు ఐజ్వాను. మరి ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ యునో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎన్పిఓ, దట్ ఈస్ లాభాపేక్ష లేని సంస్థ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఓకేనా. ఇది స్వతంత్ర సంస్థగా ఇది పనిచేస్తుంది, లాభాపేక్ష లేని సంస్థగా, స్వతంత్ర సంస్థగా, ప్రభుత్వేతర సంస్థగా, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఓకేనా.
So it is basically AISWA is an NGO and an independent organization and an NPO, means, you know, non-profit organization. Lapa peksha leinatvanti samsthaga manam AISWA, that is International Sustainable International Solid Waste Association ga manam cheptam. Got it? మరి ఇది జనరల్ గా మనకు గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్. ఇది ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాను, వేస్ట్ ను ఏ విధంగా మనం నిర్వహించాలి. అంటే ప్రతి దేశం లోపల మనకు వేస్ట్ తయారవుతుంది, ఓకేనా? ప్రతి దేశం లోపల వేస్ట్ తయారు కానటువంటి దేశం ఈ రోజు లేదు ప్రపంచం లోపల. మరి జనరేట్ అయినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా మనం మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయకపోతే మనకు ఫెయిల్ అయినట్టే, ఓకేనా? అది దట్ లీడ్స్ టు యునో హ్యూజ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అండ్ హెల్త్ డ్యామేజ్. కాబట్టి వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో దీనికోసం ఒక్కొక్క దేశంలో ఎలా ఉంది ట్రెండ్ అనేది మనకు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి పరిస్థితి. మరి దీని లోపల ఉన్నటువంటి హైలైట్స్ ఏమున్నాయో చూద్దాం. హైలైట్స్ ఓకే. సో ఎలాంటి హైలైట్స్ అనేవి మనకు ఉన్నాయి అని చూసినట్లయితే, ఇక్కడ ప్రస్తుతం అంటే 2023 సంవత్సరం ఏదైతే ఉందో, సో ఈ 2023 లోపల మొత్తం ప్రపంచం లోపల జనరేట్ అయినటువంటి వేస్ట్ 2.3 బిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్. గుర్తుపెట్టుకోండి, 2.3 బిలియన్ టన్స్ అంటే 2.3 బిలియన్ టన్నుల వేస్ట్ అనేది ఎప్పుడు 2023 లోపల జనరేట్ అయినట్లుగా మనకు ఈ రిపోర్ట్ చెప్పడం అనేది జరుగుతుంది, ఓకేనా? మరి ఇది 2050 నాటికి, ఓకేనా? 2050 నాటికి ఇంత పెరిగింది, ఇంత జనరేట్ అయిందిగా 2023 లోపల. ఇది 2050 నాటికి ఎంతకు పెరగబోతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది అని అంటే చాలా హ్యూజ్. దట్ ఈస్ 3.8 బిలియన్ టన్స్ ఓకేనా? సో 3.8 బిలియన్ టన్స్ కు పెరగబోతుంది అని చెప్పేసి చెప్పింది. అండ్ మరి ఈ రిపోర్ట్ కు సంబంధించినటువంటి రైట్ ఏ పేరుతో గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్ లోపల అడుగుతుంటాడు. ఈ రిపోర్ట్ రిలీజ్ అయిందిగా 2024 లోపల, ఏ పేరుతో ఈ రిపోర్ట్ ను రిలీజ్ చేయడం జరిగింది? యునెప్ అండ్ AISWA, యునెప్ వాళ్ళు AISWA వాళ్ళు ఏ పేరుతో ఈ రిపోర్ట్ ను రిలీజ్ చేశారు అంటే, అందుకనే మీకు ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టాను చూడండి, దట్ ఈస్ బియాండ్ అన్ ఏజ్ ఆఫ్ వేస్ట్. Beyond an age of waste, turning rubbish into a resource. So beyond an age of waste, turning rubbish into a resource అని చెప్పేసి. ఓకే, ఇక్కడ చూడండి, లాంచ్ ఎట్ UNES 6th మీటింగ్ అని చెప్పేసి అన్నా చూడండి. సో February 28, 2024. Got it? So మరి ఇది జనరల్ గా మనకు మొట్టమొదటి హైలైట్. Then come to the second highlight of this particular report. Rendava highlight nu manu gamaninchinatlayite ikkada waste management chestunnaru kada chaala deshalu lopala chestunnaru mari mottham anni deshalani kalipi ante prapanchanni oka unit ga teesukoni chusinappudu so waste management edaithe undo so daniki ayyetvanti direct cost ante pratyaksha direct cost estimated direct cost ani chepesuntam estimated డైరెక్ట్ కాస్ట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తుంటాం. అంటే ప్రత్యక్షంగా అన్ని దేశాలలో కలిపి మనకు ఈ ఘన వ్యర్థ పదార్థాల యొక్క నిర్వహణకు 2020 సంవత్సరం చెప్పింది, 2020 వరకు, ఓకేనా? 2020 వరకు మొత్తం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఎంత ఖర్చు, ఎస్టిమేటెడ్ డైరెక్ట్ కాస్ట్ జరిగింది అంటే $252 బిలియన్ 252 బిలియన్ డాలర్స్, ఓకేనా? ఈ ఫిగర్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకేనా? సో 252 బిలియన్ డాలర్స్ ఆఫ్ యునో మనీ ఆర్ కాస్ట్, డైరెక్ట్ కాస్ట్ మనకు ఎప్పుడు 2020 నాటికి ఈ వేస్ట్ ను మేనేజ్ చేయడానికి జరిగింది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఈ డైరెక్ట్ కాస్ట్ ను వేసేటప్పుడు ఓన్లీ జస్ట్ వీళ్ళు అంటే వేస్ట్ జనరేట్ అయింది, ఇప్పుడు వేస్ట్ జనరేట్ అయింది, ఇలా వేస్ట్ ఉంది, ఓకేనా? ఇలా వేస్ట్ ఉంది. ఈ వేస్ట్ వల్ల మనకు ఏం జరిగే అవకాశం ఉంది? పొల్యూషన్ అవుతుంది, హెల్త్ డ్యామేజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఎట్సెట్రా. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. వేస్ట్ వల్ల పొల్యూషన్ అవుతుంది,
వేస్ట్ వల్ల మానవుని ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది, వేస్ట్ వల్ల శీతోష్ణ స్థితి మార్పు వస్తుంది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానవుని ఆరోగ్యమే తీసుకున్నాం అనుకోండి, అంటే మనం భారతదేశం లోపల కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ ఉత్పత్తి చేయబడుతున్నటువంటి వేస్ట్ వల్ల మానవ ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి మానవ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయరు కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంటారు. దెన్ వాట్ అబౌట్ ద ప్రైవేట్ హాస్పిటల్స్? ప్రైవేట్ హాస్పిటల్స్ యునో కెనాట్ గివ్ యూ ఫ్రీ యునో సర్వీసెస్. మరి ఫ్రీ సర్వీసెస్ ఇవ్వవు కాబట్టి ఈ హెల్త్ వల్ల, పొల్యూషన్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల హాస్పిటల్స్కి మనం బిల్స్ పే చేయాలి. క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్వైరన్మెంట్ ప్రపంచం ప్రకృతి డ్యామేజ్ అవుతుంది. మరి డ్యామేజ్ వల్ల ఎక్స్పెన్సెస్ అవుతుంది కదా, ఎక్స్పెన్సెస్ దాన్ని కూడా కలుపుకుంటే, గాట్ ఇట్? సో వీటిని కలుపుకోకపోతే మనకు $250 బిలియన్ అనేది ఎస్టిమేటెడ్ డైరెక్ట్ కాస్ట్ ఉంది. మరి వీటన్నింటినీ కూడా కలుపుకుంటే అమౌంట్ చాలా పెరుగుతుంది వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి. అది ఎంత అని చెప్పేసి వీళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అంటే $361 బిలియన్ $361 బిలియన్. ఈ $361 బిలియన్ ఎప్పటికీ అంటే 2020 నాటికి ఇదంతా కలుపుకుంటే 2020 నాటికి $361 బిలియన్. మరి వాట్ అబౌట్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్? 2050 ప్రొజెక్షన్ కనుక గమనించిన 2050 ప్రొజెక్షన్ గమనించినట్లయితే ఇది ఎంతకు పెరిగే అవకాశం ఉంది అంటే $640 బిలియన్. ఓకేనా? ఇంకా $640.3 బిలియన్ ఎగ్జాక్ట్ ఫిగర్, $640.3 బిలియన్ కి పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే చూడండి, ప్రపంచ వ్యాప్తంగా వేస్ట్ అనేది ఎంత పెద్ద సమస్యగా మారిందో మనకు ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. గాట్ ఇట్? దెన్ మరి ఇలాంటి వేస్ట్ ఏదైతే ఉందో, ఇలాంటి వేస్ట్ కి సంబంధించినటువంటి వేస్ట్ కలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది? ఇక్కడ రాస్తున్నాను థర్డ్ పాయింట్, వేస్ట్ కలెక్షన్. ఈ కలెక్షన్ ఏదైతే ఉందో, ఈ కలెక్షన్ లోపల ప్రపంచ జనాభా లోపల 1/3 పాపులేషన్, సో 1/3 పాపులేషన్ అంటే 1/3 వంతు జనాభా ప్రాపర్గా వేస్ట్ను కలెక్ట్ చేయలేదు. లేదా పాపులేషన్ పరంగా చూస్తే రఫ్గా 2.7 బిలియన్స్, 2.7 బిలియన్ల జనాభా లేదా 1/3 పాపులేషన్ వేస్ట్ ను ప్రాపర్ గా కలెక్ట్ చేయట్లేదు. సో పువర్ వేస్ట్ కలెక్షన్ అనేది ఈ పాపులేషన్, ఈ కంట్రీస్ లోపల, ఈ ఇంత పాపులేషన్ ఇప్పటి కంట్రీస్ లోపల కనబడుతుంది. మరి ఈ కంట్రీస్ మాక్సిమం ఎలాంటి కంట్రీస్ అంటే పువర్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అంటే పేద దేశాలు లేదా అల్పాదాయ దేశాలు అని చెప్పేసి ఉంటాం. అదేవిధంగా మధ్యస్థ ఆదాయ దేశాలు, పువర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కంట్రీస్ లోపల మనకు ఇలాంటి ట్రెండ్ ఏదైతే ఉందో, ఇలాంటి పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. గాట్ ఇట్? దెన్ మరి నంబర్ 4, మ్యునిసిపల్ సాలిడ్ వేస్ట్ ను గమనిస్తే, మ్యునిసిపల్ సాలిడ్ వేస్ట్ రైట్, సో మున్సిపాలిటీ నుంచి జనరేట్ అయ్యేటువంటి ఈ సాలిడ్ వేస్ట్ ను గమనించినట్లయితే, సో ఇది అసలు కలెక్ట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ లోపల చాలా మట్టుకు కలెక్ట్ చేయట్లేదు. అందులోపల ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయబడినటువంటి మ్యునిసిపల్ సాలిడ్ వేస్ట్ ఎంత అని చెప్పేసి వీళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అంటే అరౌండ్ 540 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్. 540 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్. మరి ఈ 540 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ ను కలెక్ట్ చేయట్లేదు ఎక్కడ? మున్సిపాలిటీల నుంచి. మరి కలెక్ట్ చేయకపోతే ఏమయ్యే అవకాశం ఉంది? మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి అత్యధిక మొత్తం లోపల వాతావరణం లోపలికి ఏది రిలీజ్ కావడం జరుగుతూ ఉంటుంది అంటే మీథేన్. మరి ఈ మీథేన్ వల్ల ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి సమస్య ఉత్పన్నం కావడం జరుగుతూ ఉంటుంది. గాట్ ఇట్? సో కాబట్టి ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువగా ఎక్కడ కనబడతా ఉన్నది అంటే పువరర్ కంట్రీస్ లైక్ నో సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇది ఎక్కువగా సబ్ సహారా కంట్రీస్ లోపల ఇది రఫ్గా 36% ఉంది. అంటే 36%, ఫర్ ఎగ్జాంపుల్ 100% మున్సిపల్ సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతే అందులో 36% ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఈస్ నాట్ కలెక్టెడ్ బై సబ్ సహారన్ కంట్రీస్, గుర్తుపెట్టుకోండి. అండ్
అదే విధంగా మనం ఏషియన్ సౌత్ ఏషియన్ మన సౌత్ ఏషియాను గమనించినట్లయితే ఓకేనా, సో సౌత్ ఏషియా లోపల ఇది 37% గా ఉంది. సో 37% గా సౌత్ ఏషియాకు సంబంధించింది. మరి ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ కలెక్షన్ ఏదైతే ఉందో, కలెక్షన్ ఏదైతే ఉందో అంటే వేస్ట్ కలెక్షన్, యావరేజ్ వేస్ట్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉన్నది అని అంటే 75%. ఓకేనా, 75%. ఇది చాలా తక్కువగా అంటే యావరేజ్ గా బాగానే ఉంది 75%, బట్ ఇది ఎక్కువగా వేస్ట్ కలెక్షన్ ప్రాపర్ గా ఎవరు చేస్తున్నారు అంటే డెవలప్డ్ నేషన్స్ లోపల కనబడుతుంది ఎక్కువగా, అమెరికా లోపల కానీ లేకపోతే యూరోపియన్ నేషన్స్ లోపల ఇది ఎక్కువ కనబడుతుంది. మరి ఈ పూరర్ నేషన్స్ లైక్ యూనో సౌత్ ఏషియన్ నేషన్స్ కానీ లేకపోతే సబ్ సహారన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా తక్కువగా మనకు వేస్ట్ కలెక్షన్ అనేది కనబడుతుంది. అందులోపల చూడండి 36% మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అదే విధంగా ఉంది, కలెక్ట్ కాకుండానే ఉంది. 37% సౌత్ ఏషియా లోపల వేస్ట్ కలెక్షన్ లేకుండానే ఉంది. సో యావరేజ్ గా మొత్తం ప్రపంచ యావరేజ్ గమనించినట్లయితే దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ 75% గా ఉంది. అండ్ ఇక్కడ ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే సర్క్యులర్ ఎకానమీ ఏదైతే ఉందో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సర్క్యులర్ ఎకానమీ మోడల్ ఇక్కడ రాస్తున్నాను. 5th point ఈస్ సర్క్యులర్ ఎకానమీ మోడల్. సర్క్యులర్ ఎకానమీ మోడల్ ను ఇది ప్రపోజ్ చేసింది. దీనివల్ల జీరో వేస్ట్ పాలసీ, జీరో వేస్ట్ అనేది తయారు చేయాలి. సో సర్క్యులర్ ఎకానమీ మోడల్ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పదార్థం, ఇది ఒక పదార్థం, ఈ పదార్థం యొక్క టైం అయిపోయింది అనుకోండి, అంటే దాన్ని మనం వాడే టైం అయిపోయింది, వాడే టైం అయిన తర్వాత ఏం చేస్తాం మనం, దాన్ని పడవేస్తాం. బట్ దాన్ని పడవేయకుండా ఏం చేయాలి, రీసైకిల్ చేయాలి, అంటే ఇంకొక విధంగా మనం వాడుకోవాలి, రీసైకిల్ చేయాలి. రీసైకిల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పదార్థాన్ని ఒకవేళ మనం పడవేస్తాం అనుకోండి, మళ్ళీ మనం ఏం చేయాలి, దీన్ని ఉత్పత్తి చేయాలి. ఒకవేళ దీన్ని కనుక ఇంకొక పదార్థంగా వాడుకున్నాం అనుకోండి, ఈ వాడుకునే పదార్థాన్ని మళ్ళీ మనం ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే దీనివల్ల జీరో వేస్ట్ అనేది మనకు కనబడుతుంది, అంటే వేస్ట్ ప్రొడక్షన్ అనేది జరగదు. ఓకేనా, వేస్ట్ ప్రొడక్షన్ జరగదు అండ్ ప్రాపర్ యూటిలైజేషన్ జరుగుతుంది. ఇండస్ట్రియల్ సెక్టార్ లోపల ఎకానమీ అనేది స్ట్రెంగ్థెన్ అవుతుంది. ఇలా అంటే ఇలా ఇది ఎప్పటికప్పుడు సర్క్యులర్ గా అంటే చక్రీయంగా, చక్రీయ ఆర్థిక నమూనా అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తుంటాం. మరి ఇలా జరిగితే అంటే మనం ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి అత్యధికంగా ప్రయారిటీ కనుక ఇచ్చినట్లయితే మనం వేస్ట్ జనరేషన్ ను జీరోకు చేయొచ్చు అనేదే ఈ సర్క్యులర్ ఎకానమీ మోడల్. సో ఈ మోడల్ ను ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది సజెస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫైనల్ గా 6th ఏంటి అంటే, సో వేస్ట్ మేనేజ్మెంట్ లోపల చాలా రకాల అడ్డంకులు ఉంటాయి, బ్యారియర్స్. ఆ బ్యారియర్స్ గురించి ఈ రిపోర్ట్ మాట్లాడింది. సో ఎలాంటి బ్యారియర్స్ ఉన్నాయి, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి అనేది ఇది చూచాయగా మనకు చెప్పింది. ఏంటి అంటే ఇన్సఫిషియంట్ అండ్ ఇన్కంప్లీట్ డేటా. సో మొదటిది ఏంటి అంటే డేటాకు సంబంధించి, అంటే అసలు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ వేస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది, ఏ ఆర్గనైజేషన్ వేస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది, ఏ ఇంట్లోపల వేస్ట్ ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి అనే అసలు డేటానే లేదు. మీన్స్ చాలా దేశాల లోపల లేదు. మీన్స్ ఇన్సఫిషియంట్ అండ్ ఇన్కంప్లీట్ డేటా వల్ల వేస్ట్ మేనేజ్మెంట్ సమస్యగా మారింది, నెంబర్ వన్. సో నెంబర్ 2, రెండవది ఏంటి అంటే ఇక్కడ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో, అంటే క్లైమేట్ చేంజ్ ను మనము తక్కువగా అంచనా వేయడం. ఓకేనా, అంటే అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ ను మనం తక్కువగా అంచనా వేయడం, వేస్ట్ ను కలెక్ట్ చేయకపోతే, ఇంతకు ముందు చెప్పాను కదా వేస్ట్ ను కనుక మ్యునిసిపల్ సాలిడ్ వేస్ట్ ను కనుక ప్రాపర్ గా కలెక్ట్ చేయకపోతే మీథేన్ అనేది జనరేట్ అవుతుంది, దట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ దట్ లీడ్స్ టు క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి చెప్పారు. సో క్లైమేట్ చేంజ్ ను తక్కువగా అంచనా వేయడం ఏదైతే ఉందో, సో అది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఇది తక్కువ అంచనా వేస్తున్నారు చాలా రకాల దేశాల లోపల. నంబర్ 3, సో ప్రాపర్ లెజిస్లేషన్ లేకపోవడం, అంటే చట్టాలు లేకపోవడం సాలిడ్ వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి చాలా దేశాల లోపల ఇప్పటికి స్టిల్ దే డోంట్ హ్యావ్ యునో ప్రాపర్ యాక్ట్స్. ఒకవేళ యాక్ట్స్ ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్, 4th సమస్య ఏం చెప్పింది అంటే
ఎన్ఫోర్స్మెంట్ అంటే అమలు అనేది సక్రమంగా లేకపోవడం. కొన్ని దేశాల్లో చట్టాలే లేవు, కొన్ని దేశాల లోపల చట్టాలు ఉన్నప్పటికీ వాటిని ప్రాపర్గా అమలు చేయకపోవడం వల్ల మనకు ఈ సమస్య, వేస్ట్ మేనేజ్మెంట్ సమస్య అనేది బాగా కనబడుతుంది ప్రపంచ వ్యాప్తంగా. గాట్ ఇట్? సో దిస్ ఈస్ ద డాక్యుమెంట్, దిస్ ఈస్ అ డాక్యుమెంట్ విచ్ ఈస్ రిలీజ్డ్ రీసెంట్లీ ఆన్ February 28, 2024. గాట్ ఇట్? ఫైన్. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రిపోర్ట్స్. సో నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్దాం. నెక్స్ట్ రిపోర్ట్ ఏముంది చూద్దాం.